భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఎంపవర్మెంట్ బిల్డింగ్ కబ్జాకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్న ఈ బిల్డింగ్ స్థలం విలువ కోట్లలో ఉంటుందని చెబుతున్నారు. ఆరేళ్లుగా బిల్డింగ్ ప్రారంభించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం హనుమాన్ బస్తీలో కోటి రూపాయలతో ఎంపవర్మెంట్ బిల్డింగ్ నిర్మించింది ప్రభుత్వం. ఆరేళ్లుగా బిల్డింగ్ ప్రారంభించకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు అది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. బిల్డింగ్ తో పాటు ల్యాండ్ విలువ 3 కోట్లకు పైగా ఉండటంతో అక్రమార్కుల కన్ను పడిందంటున్నారు స్థానికులు. సుమారు ఒక 3 కోట్ల రూపాయలు విలువైనటువంటి స్థలంలో ఎంపవర్మెంట్ సెంటర్ అంటే కమ్యూనిటీ హాల్, ఒక ఫంక్షన్ హాల్, ప్రజలందరికీ ఉపయోగపడాలని చెప్పేసి ఒక ఫంక్షన్ హాల్ని 6 సంవత్సరాల క్రితం ప్రారంభం చేశారు. నేటికి ఆ పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. అసాంఘిక కార్యక్రమాలకు నిలవగా ఆ యొక్క ఎంపవర్మెంట్ సెంటర్ మారింది. అధికార యంత్రాంగాన్ని మేము అడగదలుచుకున్నాం. ఎందుకు దాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? ఎప్పుడు దాన్ని పూర్తి చేస్తారు? ఎప్పుడు దాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తారని సందర్భంగా అడగదలుచుకున్నాం. కొత్తగూడెం పట్టణ ప్రజలకు ఉపయోగపడేలా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు హయాంలో కమ్యూనిటీ హాల్ ఎంపవర్మెంట్ సెంటర్ నిర్మాణం చేపట్టారు. మరో 15 లక్షల వరకు ఖర్చు పెడితే కమ్యూనిటీ హాల్ వినియోగంలోకి వచ్చేది. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆ బిల్డింగ్ ను పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరిందని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఎంపవర్మెంట్ బిల్డింగ్ ని కంప్లీట్ చేసి ఆ ప్రజలకి, ఆ వార్డు ప్రజలకి ఈ యొక్క చేయాల్సిన బాధ్యత అయితే ఎమ్మెల్యే గారు ఉందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎవరున్నా ప్రజాధనాన్ని వృధా కాకుండా కాపాడాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులకు బాధ్యత ఉంటుంది. అక్షల నుంచి కూడా ఇప్పటి శిథిలావస్థకు చేరుతుంది కాబట్టి అక్కడున్న కొంతమంది పొలిటికల్ లీడర్ కానీ ఇతరత్ర ఎవరు కానీ కబ్జా చేసే పరిస్థితులు కూడా దాన్ని ఏర్పడతారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రజలని, ప్రజాధనాన్ని ప్రజలకి కాపాడవలసిందిగా తెలియజేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండతో కొందరు పాత డాక్యుమెంట్లు సృష్టించి బిల్డింగ్ కబ్జాకు స్కెచ్ వేస్తున్నారంటున్నారు స్థానికులు. కోట్ల విలువైన భూమితో పాటు బిల్డింగ్ ను కబ్జాదారుల నుంచి కాపాడాలంటున్నారు. ఎంపవర్మెంట్ బిల్డింగ్ లో మిగిలిన పనులు పూర్తి చేసి వినియోగంలోకి తేవాలంటున్నారు స్థానికులు.